రామకృష్ణ పరమహంస ఈయన పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కామార్పకూర్ అనే గ్రామంలో క్షిధిరామ్ చంద్రమణిదేవి అనే దంపతులకు జన్మించారు రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు గదాధర్ చట్టోపాధ్యాయ ఈయన కలకత్తా దగ్గర దక్షిణేశ్వర్ వద్ద ఒక పేద బ్రాహ్మణ అర్చక కుటుంబంలో జన్మించాడు ఈయన కాళీమత భక్తుడు తాను తెలుసుకున్న సత్యాన్ని చిన్న చిన్న కథల ద్వారా ప్రజలకు తెలియజేసేవాడు ప్రపంచంలో అనేక మతాలున్నాయని ప్రతి మతం యొక్క అంతిమ లక్ష్యం మోక్షం అని పేర్కొన్నాడు ఈ మోక్షంను సాధించటకు ఒక్కొక్క మతం ఒక్కొక్క పద్ధతిని అవలంబిస్తుందని పేర్కొన్నాడు ఇతని భార్య పేరు శారదాదేవి ఈయన ఆరాధ్య దైవం పేరు కూడా సార్ శారదాదేవి ఈయన ప్రధాన శిష్యుడు వివేకానందుడు ఇతని గురువు ఈశ్వర్ పూరి ఈయన పద్దెనిమిది వందల యాభై ఆరులో దక్షిణేశ్వరంలోని రాణి రాసమణి దేవి నిర్మించిన కాళికాలయంలో అర్చకత్వం స్వీకరించాడు కాళికామాతకు మహాభక్తుడు ఇతని బోధనలు భగవంతుడొక్కడే మరియు సర్వంతర్యామి అన్ వేదాంతం అంటే మానవ సేవయే మాధవ సేవ అనే నినాదాన్ని ప్రచారం చేశాడు God is of no use for the hungry belly.